యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సంధిల్ల విక్షపతి అనే రైతు పొలంలోకి డ్రైనేజీ నీరు చేరడంతో రైతు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ రైతు వాపోతున్నాడు. మా పచ్చని పొలం, మా పచ్చని పొలం ఇది. మా పూర్వీకులు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ బెన్నెడ్ లేనిది ఇప్పుడు ఇక్కడ మా మురికి కాలువ అనేది సర్పంచ్ గారు ఇక్కడ మురికి కాలువ తెచ్చి దీంట్లో పెడుతున్నాడు. సంవత్సరానికి 3 పంటలు పండించుకునేది అది ఇక్కడ మురికి కాలువ తీసుకొచ్చి పెడుతున్నాడు. మేము వద్దని చెప్తే కొన్ని రోజులు ఆపారు. ఆపి మేము అధిక పై అధికారులు కూడా తెలియపరిచాము. కలెక్టర్ గారికి, ఈపీఓ ఆడి గారు కానీ, డిపిఓ డిఎల్పిఓకి కూడా చెప్పాము. ఇట్లా మురికి కాలువ చేసిన సంవత్సరానికి 3 పంటలు పండించుకునే మేము భూమి, మాకు ఇదే భూమి ఉన్నది, మాకు వేరే లేదు. ఈ భూమిలో మేము పండించుకునే పోతే మేము నష్టపోతాము, ఇదవుతాము. కనుక మాకు కొంచెం అధికారులు కానీ గవర్నమెంట్ కానీ మాకు పట్టించుకొని తగు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము.